రైట్. ఒకవేళ నాకు తప్పు ఆలోచన ఉన్నాయనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడ అవతలోని బావిలో తోయడానికి ఇంకో గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలు అవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. ఐ విల్ నెవర్ ఇనిషియేట్ అ థింగ్ విచ్ డి నాట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ డి నాట్ ఎండ్ ఆన్ లవ్. Which mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it ends, on no love only it ends. ఇప్పుడు యూట్యూబ్ ప్రేమలేనప్పుడు కాదు, నీకు ప్రేమ లేనప్పుడు నువ్వు అడిగిన పాయింట్ లే నేను చెప్తున్నాను, నేను అడిగిన పాయింట్ లే చెప్తున్నాను. ఈ నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కాదు. ఇఫ్ ఐ టెల్ యూ పదే ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూ విల్ లైక్ నో పనులుంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్, బట్ అలా కూడా కాదు లైక్ యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు, ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది, ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి, ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లైక్ తయారు అయ్యాడు, నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మీరి విశ్వామిత్రు, ఏంటి ఏంటి గోవాలా, వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్, సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది, అరే వయసు కూడా పోతుంది. సారీ ఐ మై లవ్డ్, ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా. అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు, ఇవాళ నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్, నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? అదే మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను, ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు, అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, అంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు దట్ యూనో యు స్టార్ట్ ఫీలింగ్ రంచి, యు స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంది, అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్, అంటే అన్నిటికి సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి, ఓకే నాకు అర్థమైపోవాలి, అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్, సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, దట్ అక్కడ నుంచి మామూలుగా వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, ఇంక ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు, నాకు తెలుసు, నాకు తెలుసు. క్యా చాతే హో తుమ్ బతావో ముజే, बताओ तुम्हारे मन में क्या चल रहा है, कुछ तो बोलो. ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదు. నాలుగు రోజుల ముందు ఇదే ఒకటి విషయాన్ని నేను అడగట్లేదా చెప్పు.